ఇక్కడ టీ కాంగ్రెస్ లో ఒక మొబిలైజేషన్ వచ్చింది. టిఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటి కాబట్టి కవిత గారిని అరెస్ట్ చేయలేరు. కాంగ్రెస్ కంతక ఎక్స్‌పోజర్ వచ్చినట్లు అది కేవలం ప్రచారమే అనుకోవాలి. భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో 40 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా లేరు. 2:2 అధికారం దిశగా మీ పార్టీ వెళ్తుంది అనుకో. అక్కడ జగన్ మోహన్ రెడ్డి గారు ఇక్కడ కేశర్ గారు కలిసి బిఆర్ఎస్ అండ్ బీజేపీ ఒక తానలో ముక్కలేన్. బీజేపీ వైపు నుంచి బిఆర్ఎస్ వైపు నుంచి అత్యంత కీలక నేతలు రాబోతున్నారు అంటే రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న విశ్వాసం తోటి. సో మీరు అధికారంలోకి వస్తాం అనే ధీమా వెనక అసలు కారణం ఏంటంటారు? ఈ ఓట్లు గెలిచాలంటే టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీగా మారాలా? చాలా మంది లీడర్లు కాంగ్రెస్ కు వస్తా ఉన్నారు. అంతకన్నా సిగ్గుచేట ఏది లేదు కదా. ఒక డ్రామా ఆడుతా ఉన్నారు. కేవలం ప్రచారమే అనుకోవాలి. బలంగా కొట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ. అసలు దశాబ్ది ఎక్కడైంది? 13 పేపర్ లీకైనాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇవన్నిట్లో కూడా కాంగ్రెస్ వెనకంజ వేసిన పరిస్థితి కదా. 7 మండలాలు ఆంధ్ర పోతా ఉంటే కేసీఆర్ గారు కాపాడలేకపోయారు. డీకే అండ్ సిద్ధారామయ్య చేతులు కలిపిన తీరు. మేము అధికారులకు ఇది చేస్తా ఉంటే ప్రజలు నమ్ముతారు. ఇక్కడ మార్పు వస్తుందని మీరు అనుకుంటున్నారా? అదానికి మేలు చేసారు, అంబానీకి మేలు చేసారు, దర్వాప్సీ పేరుతో హడావిడి చేస్తున్నారు. ఈ దేశానికి ఏం చేశారు మేడం? నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత గోల్డ్ లాంటి సీట్లు కూడా మీ సొంత సీట్లు కూడా కోల్పోయిన పరిస్థితి. అంటే గర్వాప్సీ అనేది మీరు అనుకున్న స్థాయిలో సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా 70 సీట్లకు తక్కువ కాకుండా కాంగ్రెస్ పార్టీ గెలవబోతావు. బీఆర్ఎస్ నుంచి ఆ స్థాయి ఉన్న నేతలు మీ పార్టీ వైపు చూడట్లేదు అనేది కదా ఒక చర్చ. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని టిఆర్ఎస్ పార్టీని ఈసారి ఇంటికి పంపడానికి సిద్ధమయ్యారు.